హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టరిల్ ఈరోజు మనము టెట్ టూ డిఎస్సిలో ట్రై నుంచి క్వశ్చన్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నటువంటి ఏరియా గురించి మనం డిస్కస్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అందులో ఉన్నటువంటి అంశాలేంటి అందులో నుంచి ప్రశ్న అనేది ఏ రకంగా రావడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి అంశాల గురించి క్లియర్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం తెలుసుకునే ముందు వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించండి ఎవరైనా క్రొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే టెట్ టూ డిఎస్సికి సంబంధించినటువంటి డైలీ లైవ్ టెస్ట్లు ఫ్రీ ఆన్లైన్ క్లాసులు మరియు ఈ రకమైనటువంటి ఇంపార్టెంట్ సెషన్స్ని పొందాలి అనుకుంటే కనుక తప్పకుండా రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వస్తుంది ఇక లేట్ చేయకుండా మన యొక్క వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ మనం మొదటి క్వశ్చన్ని కనుక చూసుకుంటే క్రింది వాటిలో సరైనటువంటి స్పష్టీకరణ ఏది మనం లక్ష్యాలు స్పష్టీకరణలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఏరియా గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం విద్యార్థి అర్థవంతంగా అనర్గలంగా వివరిస్తాడు ఆప్షన్ టూ ఉపాధ్యాయుడు చిత్రస్త్రానికి దాని తర్వాత దీర్ఘ చిత్రస్త్రానికి తేడాలు తెలుపును విద్యార్థులందరూ భారతదేశ పటంలో వారి రాష్ట్రాన్ని గుర్తిస్తారు విద్యార్థి నీటి సాంద్రతలను ఇతర సాంద్రతలతో పోలు వీడియోని ఒక్క నిమిషం పాజ్ చేసుకొని దీని యొక్క ఆన్సర్ని కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం ఇక్కడ మీరు ఏదో ఒక అయితే ఫిక్స్ అయి ఉంటారు ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి సరైనటువంటి సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ ఫోర్ అండి ఆప్షన్ ఫోర్ ఎందుకు అవుతుందో మనం ఇప్పుడు డిస్కస్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూడండి స్పష్టీకరణలకు కొన్ని లక్షణాలు అనేవి ఉంటాయి ఇవి ఎల్లప్పుడు కూడా విద్యార్థి పరంగానే రాయాలి తర్వాత రెండవ అంశం కనుక చూసుకుంటే విద్యార్థినే కర్తగా చేయాలి ఉపాధ్యాయుని కానీ మిగతా వారిని కర్తగా చేసి రాయకూడదు ఇవి ఏకవాక్యంగా ఏక లక్షణం కలిగి ఉండాలి ఒకే వాక్యంగా ఉండాలి ఒకే లక్షణాన్ని కలిగి ఉండాలి తర్వాత మూల్యాంకనానికి అనువుగా ఉండాలి స్పష్టంగా దాని తర్వాత ఖచ్చితంగా చెప్పబడాలి ఇప్పుడు మనం క్వశ్చన్లోకి వెళ్తే కనుక విద్యార్థి అర్థవంతంగా అనర్గళంగా వివరిస్తాడు దేన్ని వివరిస్తారండి ఇక్కడ స్పష్టత అనేది ఉందా లేదు అంటే విద్యార్థి అర్ధవంతంగా అనర్గళంగా దేన్ని వివరిస్తాడు త్రిభుజాన్ని వివరిస్తాడా దేన్ని వివరిస్తాడు క్లియర్గా మనకి ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ ఇక్కడ స్పష్టత లేదు కాబట్టి ఆప్షన్ వన్ అనేది కాదు దాని తర్వాత ఉపాధ్యాయుడు చిత్రస్రానికి దీర్ఘ చతురస్రానికి తేడాలు తెలుపుతాడు ఇక్కడ కర్త ఎవరు ఉన్నారు సార్ ఉపాధ్యాయుడు కర్తగా ఉన్నాడు కాబట్టి ఇది కూడా సరి అయినటువంటి ఆన్సర్ కాదు విద్యార్థినే మనం కర్తగా చేసి రాయాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది దాని తర్వాత విద్యార్థులందరూ భారతదేశ పటంలో వారి రాష్ట్రాన్ని గుర్తిస్తారు నేనేం చెప్పాను ఏక వాక్యంగా ఒక మనకు ఒక విద్యార్థిని కర్తగా చేసుకొని రాయాల్సి ఉంటుంది ఇక్కడ విద్యార్థులు అందరూ అన్నాము అందరు విద్యార్థులు ఉన్నారు కాబట్టి ఇది కూడా సరి అయినటువంటి అంశం కాదు ఇక్కడ చూడండి విద్యార్థి ఒక్కడే ఉన్నాడు స్పష్టంగా నీటి సాంద్రతలను ఇతర సాంద్రతతో పోలుస్తాను అని క్లియర్గా చెప్పాడు కాబట్టి దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఏమవుతుంది అంటే ఆప్షన్ ఫోర్ ఈ సరి అయినటువంటి సమాధానం మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మళ్ళీ చదవకుండా ఇప్పుడే మీరు మైండ్లోకి ఎక్కించుకునేటువంటి ప్రయత్నం చేయండి స్పష్టీకరణలు ఎల్లప్పుడూ కూడా స్పష్టంగానే ఉండాలి విద్యార్థి పరంగానే రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది విద్యార్థిని కడతగా రాయాలి ఉపాధ్యాయుడు కడతగా ఉండొద్దు ఇవి ఏక వాక్యంగా ఏక లక్షణాన్ని కలిగి ఉండాలి దాని తర్వాత మూల్యాంకనానికి అనువుగా ఉండాలి స్పష్టంగా ఖచ్చితంగా చెప్పబడాలి ఇంతకు ముందులాగా విద్యార్థి నీటి సాంద్రతను దాని తర్వాత ఇతర సాంద్రాలతో పోలుస్తాను అని చెప్పాడు ఇక్కడ చూడండి విద్యార్థి అర్థవంతంగా అనర్గలంగా వివరిస్తాడు దేన్ని అని ఇక్కడ స్పష్టత అనేది ఇవ్వలేదు కాబట్టి ఈ రకంగా ఉండాల్సి ఉంటుంది దాని తర్వాత ఇంకా మిగిలినటువంటి అంశాలు అభ్యసన జరిగింది అనడానికి సాక్ష్యాలు ఏంటి అంటే స్పష్టీకరణలు అండి దాని తర్వాత ఇవి విద్యా లక్ష్యాల యొక్క పరిధిని తెలియజేస్తాయి దాని తర్వాత ప్రణాళిక రచనకు ఇవి అత్యంత ఉపయుక్తమని అంటే స్పష్టీకరణలు అంటే విద్యార్థి నుంచి వచ్చినటువంటి ప్రతిస్పందనలే కదా మనం స్పష్టీకరణలుగా చెప్పుకుంటాము వాటి ఆధారంగానే కదా మనం ప్రణాళిక రచన అనేది చేయడం జరుగుతుంది అదేవిధంగా పరీక్షాంశాల యొక్క నిర్మాణం కూడా వాటి ఆధారంగానే చేయడం జరుగుతుంది కదా విద్యార్థి నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ద్వారానే మన ఎగ్జామ్కు సంబంధించినటువంటి అంశాలను మనం రూపొందిస్తాం ఈ అంశాలను వాడు చేయగలుగుతాడు లేదు అనేటువంటి అవగాహన మనకు ఉంటుంది కాబట్టి ఆ రకంగా మనం క్వశ్చన్స్ అనేటివి చేయడానికి అవకాశం అనేది ఉంటుంది దాని తర్వాత విద్యా లక్ష్యాల యొక్క నియమాలు లేదంటే ఫ్రాస్ట్ నియమాలు లక్ష్యాల యొక్క లక్షణాలు లేదంటే ఫ్రాస్ట్ నియమాలు అని అంటారు దీనికి సంబంధించి మనకు క్వశ్చన్ అనేది ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా తెలుసుకుందాం దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ని కూడా మీరు ఏదో ఒకటి మీరు ఫిక్స్ అయిపోండి వీలైతే క్రింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ క్రింది వాటిలో ఫ్రాస్ట్ నియమం కానీ లేదంటే లక్ష్యం యొక్క లక్షణం కానిది ఏది అని క్వశ్చన్ ఫ్రాస్ట్ నియమం కానిది లేదంటే లక్ష్యం యొక్క లక్షణం కానిది అంటే ఎందుకు సార్ అంటే ఈ రకంగా అన్నామంటే లక్ష్యాల యొక్క లక్షణాలని మనం ఫ్రాస్ట్ నియమాలు అని అంటాము ఇందులో కనుక చూసుకుంటే మనకు క్వశ్చన్ క్రింది వాటిలో ఫ్రాస్ట్ నియమం కానిది ఏది స్పష్టంగా ఉండాలి ఆప్షన్ టూ సంపూర్ణంగా వ్యక్తపరచాలి ఆప్షన్ త్రీ పాఠ్య ప్రణాళిక ఆధారంగా రూపొందించాలి ఆప్షన్ ఫోర్ సాధించగలిగినవిగా ఉండాలి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఏంటి అంటే ఆప్షన్ త్రీ పాఠ్య ప్రణాళిక ఆధారంగా రూపొందించాలి ఇక్కడ ఫ్రాస్ట్ నియమం కానిది ఏది అన్నాము ఆప్షన్ త్రీ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది ఎందుకు సార్ అంటే ఇక్కడ చూడండి లక్ష్యాల యొక్క లక్షణాలు లేదా ఫ్రాస్ట్ నియమాలు అనేవి ఉన్నాయి కదా మనకు సంపూర్ణంగా వ్యక్తపరచాలి విషయ భాగము ప్రవర్తన భాగం అనేది ఖచ్చితంగా మనం సూచించాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది స్పష్టంగా నిర్వచించాలి అసందర్భంగా సందిగ్ధంగా ఉండరాదు దాని తర్వాత సాధించదగినవిగా పరిశీలించదగినవిగా ఉండాలి ప్రవర్తన మార్పుని ఖచ్చితంగా సూచించే విధంగా ఉండాలి ఈ రకమైనటువంటివి ఏంటి అంటే లక్షణాలు లక్ష్యాల యొక్క లక్షణాలు వీటిని మనం ప్రాస్ట్ నియమాలు అని అంటాము ఇక్కడ క్వశ్చన్ కనుక చూసుకుంటే క్రింది వాటిలో ఫాస్ట్ ఫ్రాస్ట్ నియమం కానిది లేదంటే లక్ష్యాల యొక్క లక్షణం కానిది ఏది అని క్వశ్చన్ ఇక్కడ చూడండి స్పష్టంగా ఉండాలి ఇది లక్ష్యం యొక్క లక్షణమే దాని తర్వాత సంపూర్ణంగా వ్యక్తపరచాలి ఇది కూడా లక్షణ లక్ష్యం యొక్క లక్షణమే దాని తర్వాత సాధించదగినవిగా కూడా ఉండాలి ఇక్కడ మనకు పాఠ్య ప్రణాళిక ఆధారంగా రూపొందించాలి అని మనకు ఈ ఫ్రాస్ట్ నియమాల్లో లేదు కాబట్టి ఆప్షన్ త్రీ అనేది దీని యొక్క సరి అయినటువంటి సమాధానం అవుతుంది కాబట్టి అందులో ఉన్నటువంటి అంశాలని నేర్చుకుంటే మనకి ఏది ఉంది ఏది లేదు అనేటువంటి అంశాలపై క్లియర్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ చూడండి మనకు ఒకవేళ ఆ నియమాలని మనం ఒకవేళ నేర్చుకోలేదనుకోండి పాఠ్య ప్రణాళిక అంటే ఇంపార్టెన్స్ అనేది ఇస్తాము కాబట్టి దీన్ని కాకుండా వేరే దాన్ని చూజ్ చేసుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉండడానికి అవకాశాలు అనేటివి ఉంటాయి కాబట్టి ఫస్ట్ క్వశ్చన్లో కూడా మనం ఎక్కువగా కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఈ రకమైనటువంటి అంశాలపైన మీరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి మాకు అవకాశం దొరికినటువంటి ప్రతి అవకాశం దొరికిన ప్రతిసారి కూడా ఈ రకమైనటువంటి ముఖ్యమైనటువంటి అంశాలని మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే మీ మిత్రులకు కూడా షేర్ చేసి మీ యొక్క సపోర్ట్ని తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్